మనకి ఎప్పుడు కూడా ప్రసాదము అంటే ఒక అపోహ ఉంది. దద్దోజనం, పులిహార, లడ్డు, వడ, లేకపోతే పొంగలి, ఏదో ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. సో అందువల్ల ప్రసాదం అంటే మనకి మైండ్లో తినడమే అనేటువంటి థింకింగ్ మారాలి. అర్థమైందా? ఒక ఆయనకి ఇట్లే రైల్లో వెళ్తూ ఎక్కడికో ఆగాను, వాళ్ళు ఏదో పండ్లు తెచ్చాను, ఏదో లడ్డు ప్రసాదం ఏదో ఇచ్చాను, రైలు కదిలిపోతుంటే చేతి మీద రాస్తే రైలు వెళ్ళిపోయింది, చెప్పడానికి లేదు. 5 నిమిషాల తర్వాత ఆయన ఫోన్ చేశాడు, గురుగారిని మీరు చేతి మీద నాకు ప్రసాదం రాశారు, నేను పర్వాలేదా అన్నాడు. మహేష్ బాబు దూకుడు, మనం నాకు అన్నీ పొట్టకేనా? మీరు ఇప్పటిదాకా విన్నారే అది శ్రవణ ప్రసాదం, కార్డు పేపర్ తీసుకున్నారే అది జ్ఞాన ప్రసాదం, తింటే అది నోటి ప్రసాదం, ఇది ముక్కు ప్రసాదం. అన్నీ ఒక హోలేనా? దేవుడు ఇంకా హోల్చి ఇచ్చాడు కదండి, వాడండి వాడండి. పోయిందా?